చాలా బెటర్ మెడిసిన్స్ అయ్యి. అది కాక డయాబెటీస్లో కూడా కొత్తగా బరువు తగ్గడానికి ప్లస్ ఇంజక్షన్ డయాబెటీస్ ట్రీట్మెంట్ కూడా ఉపయోగపడే ఇంజక్షన్ కూడా వచ్చినాయి. అది పేషెంట్స్ అది కాక ఇంకా టాబ్లెట్స్లో ఇవి కొత్త ఏంటంటే ఇన్సులిన్స్ రకరకాల ఇన్సులిన్స్ కొంచెం తక్కువ డౌన్ హైపోగ్లైసీమియా డౌన్ అవ్వకుండా చూసే ఇన్సులిన్స్ ఇలా పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త ట్రీట్మెంట్స్ చాలా వచ్చినాయండి. అది పేషెంట్ని బట్టి పేషెంట్ వెయిట్ని బట్టి లేదా టైప్ డయాబెటీస్ని బట్టి దాన్ని బట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. రుమాటిక్ హార్ట్ డిసీజ్ వంటి సమస్యల బారిన పడినప్పుడు గుండెలోని కవాటాలు క్రమంగా దెబ్బతినిపోతుంటాయి. ఇలాంటప్పుడు మందులతో పెద్దగా ఫలితం ఉండదు. దెబ్బతిన్న కవాటాల స్థానంలో కృత్రిమ కవాటాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే హార్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. గుండె కవాటాలను మార్పిడి చేసే సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. గుండెలో కవాటాన్ని ఎప్పుడు మార్చాల్సి ఉంటుంది? మన గుండె లోపల కొన్ని వాల్వ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయండి. అవి ఏంటంటే తలుపుల్లాగన్నమాట. రక్తాన్ని ఒకే డైరెక్షన్లో వెళ్ళేటట్టుగా చూసుకునే ఈ తలుపుల్ని వాల్వ్స్ అని అంటాం. నాలుగు రకాల వాల్వ్స్ ఉన్నాయి మన గుండెలో. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అనేవి గుండెకి కుడి భాగంలో ఉంటాయి. మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ అనేది గుండెకి ఎడమ పక్కన ఉంటాయి. ఈ వాల్వ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే రక్తం ఒకే డైరెక్షన్లో వెళ్తూ స్మూత్ ఫ్లో ఉండేటట్టుగా చూడడం అన్నమాట. వేరు వేరు కారణాల వల్ల ఈ వాల్వ్స్ చెడిపోయి ఈ సరిగ్గా పనిచేయకుండా అవుతాయి. రెండు రకాలుగా పనిచేయవు. ఒకటి మన మామూలు తలుపులాగా సరిగ్గా తెరుచుకోవు, రెండోసారి స్వింగ్ డోర్స్ లాగా అంటాం, అంటే వెనక్కి కూడా ఓపెన్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఏ చేంబర్ ముందరైతే ఈ వాల్వ్ ఉందో ఆ వాల్వ్ ఆ చేంబర్లో ప్రెషర్స్ ఎక్కువైపోయి అది ఊపిరితిత్తుల మీద కానీ శరీరం మీద కానీ పడి అప్పుడు పేషెంట్కి ఆయాసం రావడం లేకపోతే కాళ్ళ వాపులు రావడం వంటి సింప్టమ్స్ వస్తాయన్నమాట. అటువంటి పరిస్థితి ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ దాకా వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మనం వాల్వ్ను రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఎలాంటి కృత్రిమ కవాటాలు మనకు అందుబాటులో ఉన్నాయి? రెండు రకాల వాల్వ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వాల్వ్ ఏమో మెకానికల్ వాల్వ్ లైక్ మెటాలిక్ వాల్వ్ అంటాం. దీన్ని కార్బన్ అలాయ్తో తయారు చేస్తారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కాకపోతే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాల్వ్ పెట్టిన పేషెంట్ జీవితాంతం అసిట్రామ్ అని కానీ వార్ఫరిన్ అని కానీ రక్తాన్ని సన్నబరిచే టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అన్నం మర్చిపోయినా పర్వాలేదు కానీ ఆ రోజు మాత్రం ఆ టాబ్లెట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ వాల్వ్స్కి మన మామూలు డోర్స్ కున్న హింజెస్ లాగా ఉంటాయి. ఆ హింజెస్ని ఆయిల్ ఏంటంటే వాళ్ళ ఓన్ బ్లడ్ అన్నమాట. ఆ బ్లడ్ సన్నగా ఉన్నంతకాలం ఆ హింజెస్ సరిగా పనిచేస్తూ డోర్ సరిగా పనిచేస్తుంది. హింజెస్ కనుక సరిగ్గా పనిచేయకపోతే ఆ డోర్స్ మూసుకుపోయి ప్రాణాపాయ పరిస్థితి రావచ్చు. దీన్ని మెకానికల్ వాల్వ్ ఆర్ మెటాలిక్ వాల్వ్ అంటారు. సాధారణంగా ఈ వాల్వ్ని యంగ్ పేషెంట్స్లో అంటే 60 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్ళకి ఈ వాల్వ్ వాడతాం. 60 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వార్ఫరిన్ కానీ అసిట్రామ్ కానీ ఇస్తే వాళ్ళకి బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయోలాజికల్ వాల్వ్స్ అనేది వాడతాం. బయోలాజికల్ వాల్వ్స్ అంటే అవి పంది నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసిన మెటీరియల్తో చేసిన వాల్వ్స్ అన్నమాట. వాటికి అసిట్రామ్ కానీ వార్ఫరిన్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దాని డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి 15-20 సంవత్సరాలకు మించి పనిచేయవు. అందుకని మనం యంగ్ పేషెంట్స్లో అది ప్రిఫర్ చేయము, ఓల్డర్ పేషెంట్స్లో ప్రిఫర్ చేస్తాము. కాకపోతే విదేశాల్లో లేకపోతే ఇప్పుడు మన దగ్గర అవగాహన పెరుగుతున్నప్పుడు యంగ్ పేషెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఈ బయోలాజికల్ వాల్వ్స్ కావాలంటారు. ఎందుకు? ఎవరైనా రగ్బీ ప్లేయర్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా హాకీ ప్లేయర్ ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళ స్పోర్ట్ ఇంపార్టెంట్ అయ్యి వాళ్ళ అటువంటి లైఫ్ స్టైల్ కావాలి, మాకు వార్ఫరిన్ వద్దు అని అనుకున్నప్పుడు దే కెన్ ఆప్ట్ ఫర్ బయోలాజికల్ వాల్వ్. కాకపోతే ఏమవుతుందంటే 10-15 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆపరేషన్ యొక్క అవసరం పడవచ్చు వాళ్ళకి. రుమాటిక్ హార్ట్ వాల్వ్ డిసీజ్ అంటే ఏంటి? చిన్నతనంలో గొంతు నొప్పి వచ్చి అదే సమయంలో కీళ్ల నొప్పులు, ఒక కీళ్ళ నుంచి ఇంకో కీళ్ళకి పాకుతూ వచ్చే కీళ్ల నొప్పులు కనుక వస్తే అది స్ట్రెప్టోకోకస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అది వచ్చిన వాళ్ళకి అప్పుడు అది తగ్గిపోతుంది. కాకపోతే సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ వ్యాధి క్రమేణా గుండెకి పాకి నెక్స్ట్ 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ గుండెలో ఉన్న వాల్వ్స్ని దెబ్బతీస్తుంది. దీన్ని రుమాటిక్ హార్ట్ వాల్వ్ డిసీజ్ అంటారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాల్వ్స్ అనేవి చాలా థిక్గా అయిపోయి సరిగ్గా తెరుచుకోకుండా లేకపోతే సరిగ్గా మూసుకోకుండా ఉండేసరికి పేషెంట్కి సింప్టమ్స్ వస్తాయి. ఈ ఒక వ్యాధి మన దేశంలో ఇప్పటికీ కూడా చాలా కామన్గా వాల్వ్ రీప్లేస్మెంట్కి దారితీసే ఒక వ్యాధి.
ఇది వెరీ మచ్ ప్రివెంటబుల్. దీన్ని చిన్నపిల్లల్లో ఎవరికైనా గొంతు నొప్పి వచ్చి ఒకటి రెండు రోజులు తగ్గట్లేదు అని అంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సరైన యాంటీబయోటిక్స్ తీసుకుంటే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించవచ్చు. కవాట మార్పిడి సర్జరీ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్, వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తప్పకుండా తీసుకోవాలి. దీనిలో రెండు రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసిట్రామ్, వార్ఫరిన్ అనేది ఒకటి, ఇంకొకటి శరీరంలోంచి ఎక్కువ నీరు తీసేసే ట్యాబ్లెట్స్ ఉంటాయి, లాసిక్స్ అని కామన్గా వాడతామని, డయూరిటిక్స్ అంటారు. అవి ఎందుకు అంటే శరీరంలో ఎక్కువ నీరు తీసేసి వాళ్ళ ఆయాసం అనే సిమ్టమ్ కంట్రోల్ చేయడానికి, అదొకటి. మూడవది ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఏదైనా చిన్న ప్రొసీజర్, పర్టికులర్లీ డెంటల్ ప్రొసీజర్స్ అంటే పంటికి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట, మాకు వాల్వ్ రిప్లేస్మెంట్ అయ్యింది అని. అలా చేస్తే ఆ డాక్టర్ వాళ్ళకి యాంటీబయోటిక్స్ ఇచ్చి ఆ ప్రొసీజర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు అలా చేయకుండా ఉంటే మనకి డెంటల్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లోకి చాలా బ్యాక్టీరియా వస్తాయి. ఆ బ్యాక్టీరియా కనుక ఈ కొత్త వాల్వ్ మీద వెళ్ళి కూర్చుంటే ప్రాణాపాయానికి సంబంధించిన వాల్వ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది నిజంగా ప్రాణాపాయానికి లీడ్ చేసే సమస్య అన్నమాట. అలాగే చిన్న చిన్న ఆపరేషన్స్ ఏదైనా చేసుకోవాలన్నా, లేకపోతే యూరినరీ క్యాథెటరైజేషన్ అటువంటి ప్రొసీజర్స్కి ఏదైనా చేయాలన్నా కూడా యాంటీబయోటిక్స్ తీసుకొని మాత్రమే ఈ ప్రొసీజర్ చేయాలి. అది పర్టికులర్గా వాల్వ్ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు. ఈ మెకానికల్ వాల్వ్, అసిట్రామో, వార్ఫరిన్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాగా దెబ్బలు తగిలే స్పోర్ట్స్ అంటే ఆటలు, అవి కేర్ఫుల్గా ఉండాలి. దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఒక కార్డు ఉంటే మంచిది, చెప్పడానికి దట్ అసిట్రామ్ తీసుకుంటున్నాము, మాకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. ఎందుకంటే వీళ్ళకి మామూలు వాళ్ళకంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరే వాళ్ళకి ఒక నిమిషంలో రక్తం గడ్డగడితే మేము కావాలని వీళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ వల్ల వీళ్ళకి 2-3 నిమిషాలు పడుతుంది రక్తం ఆగడానికి. అందుకు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. కవాట మార్పిడి సర్జరీ చేయించుకున్న తర్వాత ఎంతకాలం మందులు వాడాలి? అసిట్రామా, వార్ఫరిన్ అనేవి అవి లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడిసిన్స్ అండి. అవి ఎప్పుడు ఆపేసేవి కాదు. ఇందాక చెప్పినట్టుగా అది ఆపితే చాలా ప్రమాదం. ఒకవేళ ఏ పరిస్థితి వల్ల అయినా మీరు మందులు తీసుకోలేని పరిస్థితి వస్తే మీరు ఇంటి దగ్గరైనా కొనుక్కొని ఈ మందులు నెక్స్ట్ మీ డాక్టర్ విజిట్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూస్గా వాడాల్సిందే. మీ డాక్టర్ ఆపండి అనేంత వరకు మీరు ఇది ఆపకూడదు. అండ్ ఈ మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన మెడిసిన్స్. చాలా ఇవి తీసుకుంటే మీకు మంచి గుణం ఉంటుంది, ఆపేస్తే మాత్రం మీకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది.